హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ వర్క్ తెలుగు ఛానల్కి ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియో వచ్చేసి జాక్వేర్ కంపెనీ వాల్ కమౌట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎలెంకి టైప్ ఫ్రెండ్స్ ఈ బేషను న్యూ టైప్ వచ్చేసి బుష్ దింది ఈ వీడియో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఫిట్ చేసినా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఆ బేషన్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని ఎంఆర్పి మెన్షన్ చేసి ఉన్నారు దీనిపైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇదే కనిపించేది బేషను జాక్వేర్ కంపెనీ బేషన్ ఫ్రెండ్స్ ఇది ఈడ మనం ముందే స్టాండ్ అనేది ఫిట్ చేసేసి ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో జాక్వేర్ కంపెనీది స్టాండ్ అనేది ముందే మనం ఫిట్ అనేది చేసి ఉన్నాము ఆ స్టాండ్ కూడా ఎట్లా ఫిట్ చేసినానో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఆ వీడియో కూడా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రిమూవ్ అనేది చేసుకుంటున్నాం మేము రిమూవ్ చేసేసి ఈ ప్లేస్లో అంతా వైట్ సిమెంట్ అనేది తగిలించుకోవాలి వైట్ సిమెంట్ కానీ గ్రౌట్ కానీ మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా తగిలించాలి ఎందుకంటే ఒకవేళ ఇందులో లీకేజ్ అయితే టైల్స్లో నుంచి దిగి కిందికి లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అందుకు అట్లా లీకేజ్ కాకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా అనేది తగిలించుకోవాలి వైట్ సిమెంట్ అన్ని దాంట్లోకి బాగా నీట్గా తగిలించాలి ఫ్రెండ్స్ వైట్ సిప్ కానీ రోఫ్ కానీ గ్రౌట్ కానీ ఏదో ఒకటి తగిలించాలి ఖచ్చితంగా తగిలించినాక మీరు వేరేది ఏమైనా ఫిట్టింగ్ అనేది చేయాలి ఈ ఈ బుష్లు కూడా తగిలించాలి ఫ్రెండ్స్ అదే ఈ రాడ్డు ఈ ప్లేస్లో అన్నీ తగిలించాలి అది కూడా తగిలించేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బేషన్ ఫిట్ చేస్తున్నది అడ్వాన్స్ మనకు బుష్ అనేది బ్లాక్ కలర్లో బుష్ రావడం జరుగుతుంది ఆ బుష్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది దాంతో ఒక బెనిఫిట్ ఉంది ఏమంటే ఈ కనిపించే బోల్టాలు కట్ చేయాల్సి అవసరం ఉండదు అదే మనం ఎల్లంకి టైప్ అయితే కట్ చేయాల్సి వస్తుంది నాకు అడిగితే ఫ్రెండ్స్ రాడ్లకు కూడా మన బోల్టాలు కూడా ఇవి అనేది తగిలించడం జరుగుతుంది వైట్ సిమెంట్ అంతా వైట్ సిమెంట్ తగిలించేసిన మనం ఆ తర్వాత కొలతలు ఎట్లా తీసుకోవాలి అది కూడా చెప్తా ఇది పైప్ వచ్చేసి ఫ్లోరింగ్ నుంచి టెన్ ఇంచెస్కి సెంటర్ ఉంది ఫ్రెండ్స్ అంటే మనం కరెక్ట్గా వచ్చేటట్టే ముందే చూసుకొని మనం టైల్స్ వాడితో మాట్లాడి మనం ఇది పెట్టడం జరిగింది కరెక్ట్గా ఫ్లోరింగ్ నుంచి టెన్ ఇంచెస్కి ఉంది ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిట్ చేసే బేషన్ జాక్వేర్ కంపెనీది రౌండ్ టైప్ ఉంది ఇప్పుడు ఇందులో మనం పైప్స్ తగిలించేసి ముందు పైపులు కొలతలు అనేది తీసుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనము ఇన్లైట్ పైప్ ఇది ఒకటి కాల్ సైజ్ వస్తుంది ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి దీని వాచర్ తగిలించేసి కోకోనెట్ ఆయిల్ వేసి ఈ విధంగా దుబ్బాలి దొబ్బిన తర్వాత మనం గోడ అంటే బేషన్ లెవెల్కి ఖచ్చితంగా చూడండి బేషన్ లెవెల్కి ఈ విధంగా మార్కర్ తీసుకొని మార్క్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా బేషన్ లెవెల్కే ఉండాలి మీరు బయటికి ఉంటే మళ్ళీ వచ్చేసి బేషన్ ద్వారా గ్యాప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మార్క్ వేసుకున్నాక ఇది తీసేసి మళ్ళీ వచ్చేసి అవుట్లెట్ పైప్ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది అవుట్లెట్ పైపు అంటే ఫోర్ ఇంచెస్ పైప్లోకి పోతుంది ఇది ఇందులో కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి కోకోనట్ ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే రూబడిక్ అండ్ పేస్ట్ ఉన్నా మీరు ఏదైనా ఫిట్ చేసేవచ్చు ఈ విధంగా దబ్బితే ఆయిల్ అనేది వేస్తే మీరు ఈజీగా ఎక్కుతుంది ఫ్రెండ్ చూడండి ఈజీగా ఎక్కింది ఇది కూడా సేమ్ అదే విధంగా బ్లేడ్ పెట్టేసి మీరు లెవెల్గా మార్క్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ వేసుకోవాలి రెండు మార్కులు వేసుకునేగా ఇది తీసేయాలి ఇంకా తీసేసి ఇప్పుడు ఆ ప్లేస్లో తీసుకొని పోయి ఫిట్ చేయాలి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఈడ కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసి కొంచెం ఏమైనా మనం సిమెంట్ తగిలించే అప్పుడు ఏమైనా పొయ్యి ఉంటే నీట్గా క్లీన్ చేసేయాలి వాచర్ మీద సిమెంట్ ఏం లేకుండా ఆ తర్వాత మనం ఆయిల్ వేసి ఈడ కూడా ఎక్కించేయాలి ఇట్లా తిప్పుతూ దబ్బితే ఎక్కిపోతుంది ఎక్కిపోయినా దీనికి కూడా సేమ్ ఇదే విధంగా బ్లేడ్ గోడ లెవెల్కి బ్లేడ్ పెట్టేసి మార్క్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అది ఎట్లా కట్ చేయాలో కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఇది తీసేసి మనం ఇన్లైట్ పైప్ కూడా పెట్టేయడం జరుగుతుంది ఫెస్ట్ ఫెష్ ట్యాంక్ పైప్ ఇది ఫెష్ టంగి పైప్కి కూడా కొంచెం ఆయిల్ ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ లేదంటే ఈ ఈజీగా ఎక్కదు కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ ఆ తర్వాత దీనికి కూడా మార్క్ బేసెస్క ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసి ఎట్లా కట్ చేయాలో అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం టేప్ తీసుకొని కొలత అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో ఈ గీత నుంచి ఆది గీత వరకు ఎంత వస్తుంది ఈ గీత నుంచి ఆ గీత వరకు నాలుగున్నర రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి మనం ఆ పక్క ఎండ్ ఎండ్ గార్డ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసి మార్క్ అనేది వేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మన ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకొని వన్ ఎంఎం టూ ఎంఎం లోపలికే కట్ చేయాలి ఇంకా అంటే ఇంకా తక్కువే కట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తక్కువ కట్ చేస్తే కమౌట్ అనేది ఆనుకొని కూర్చుంటుంది మీరు ఎక్కువ కట్ చేస్తే గ్యాప్ అనేది వచ్చేస్తుంది ఇంకా మనం వన్ ఎంఎం టూ ఎంఎం మేము తక్కువే కట్ చేసేస్తున్నా పైపు మనకు తక్కువే ఉంటే కమౌట్ వచ్చేసి గోడకు తగులుగా ఉంటుంది మీరు ఒకవేళ ఒక టూ ఎంఎం ఎక్కువ కట్ చేస్తే ఆ కమౌట్ వచ్చేసి గ్యాప్ అనేది టూ ఎంఎం గ్యాప్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత దీన్ని నీట్గా తుడిచేసి దీన్ని కొంచెం సాల్ట్ పేపర్తో రఫ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఎక్కించుకోవాలి చూడండి సాల్ట్ పేపర్తో కొంచెం రఫ్ చేసుకుంటే ఫైల్ మాదిరి అవుతుంది ముందు పక్క ఆ తర్వాత మిల్లి దీనికి కొంచెం ఆయిల్ వేసి ఎక్కించేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అనేది దాని డస్ట్ కూడా పోయింది అది రోన్గా ఇది కూడా అయిపోయింది ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉరిక కొంచెం ప్రెస్ చేసి అయిపోయింది వెళ్ళిపోయింది అదేవిధంగా ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా వన్ ఇంచ్ దాకా మనకు కట్ చేయాల్సి వస్తుంది ఇది కూడా ఒక ఎంఎం టూ ఎంఎం తక్కువే పెట్టుకుంటే మంచిది ఒక ఇంచ్ వచ్చింది ఒక ఇంచు మైనస్ అనేది చేసేయాలి ఇది సెంటర్లో ఎంత వేస్ట్ వస్తుందో ఆ పక్క వచ్చేసి దీన్ని మైనస్ అనేది చేసేయాలి మనం కట్ చేసి చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి కటింగ్ అనేది చేసేస్తున్నాం ఫ్రెండ్స్ వన్ ఇంచు మైన కట్ చేసి వేస్ట్గా పారేస్తాం ఇది ఆ తర్వాత దీనికి కట్ అయిపోయినాక మనం దీనికి సాల్ట్ పేపర్ చేసుకొని బాగా రఫ్ చేసుకొని మనం దీనికి కూడా ఆయిల్ వేసేసి ఎక్కించుకోవడం జరుగుతుంది చూడండి రఫ్ అనేది ఎట్లా చేస్తున్నాం మనము ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఎక్కుతుంది ఫ్రెండ్స్ లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మనం ఆయిల్ వేసేసి లోపలికి దెబ్బ వేయడం జరిగింది చూడండి ఈజీగా వెళ్ళిపోయింది లేదంటే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది ఆయల్ లేకపోతే ఆ తర్వాత దీని వాచర్ అనేది వాచర్ తరలించేయాలి ఫ్రెండ్స్ ఇంకా చాలా టైప్స్ వాల్ కమౌట్స్ అనేది ఫిట్ చేసి ఉన్నాం ఆ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి ఫ్రెండ్స్ ఎల్ఎంకే టీప్ ఇది చూడండి ఫ్రెండ్స్ అడ్వాన్స్ బుష్ ఇది వచ్చేసి ఏమంటే మనము బోల్ట అనేది కట్ చేయాల్సిన అవసరమే లేదు ఇది ఎక్కువ కూడా తిప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి లాక్ అనేది పడిపోతుంది చూడండి ఒక్క రౌండ్ ఫుల్ నేను లాక్ అనేది పడిపోయింది వచ్చేస్తుంది కదా ఇప్పుడు చూడండి ఒక రౌండ్ తిప్పుతా లాక్ పడిపోయింది అంటే దీని నెట్టులు ఉంటాయి లోపల డైలు ఉంటాయి అది అనేది లాక్ అనేది బేసేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఈ బుష్లు మేము లోపల పక్క టైట్ చేయడం జరుగుతుంది మనకు ఎల్లంకీ టైప్ వస్తుంది కదా అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే అది ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది ఇంకా హెవీ ఉంటుంది ఇది కొంచెం కొంచెం హెవీ తక్కువ ఉంది ఇది అయితే ఇవి వచ్చేసి టైట్ అనేది చేసుకోవాలి లోపల నుంచి పెట్టేసి అది కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాలనేది ఎల్లంకీ పెట్టేసి దీని ఒక క్యాప్ వస్తుంది డై క్యాప్ ఈ విధంగా బయటి పక్క నుంచి టైట్ చేసేయాలి పైపక్క ఎల్లంకీ పెట్టుకొని మీరు పైపక్కకే హోల్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పై పక్క నుంచే టైట్ చేయాల్సి కాబట్టి పై పక్కకే ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా టైట్ చేసేస్తే టైట్ ఉంటుంది ఫ్రెండ్స్ టైట్ అయిపోతుంది ఆ తర్వాత మనం లోపలికి బేస్ బేసేయవచ్చు దానికి ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఫిట్ చేయాలో అది కూడా లోపల నుంచి పెట్టేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లోపల నుంచి తీసుకొని పోవాలి చూడండి ఈ విధంగా ఒక పార్ట్ వచ్చేసి లోపల ఉండాలా ఒక దాని క్యాప్ వచ్చేసి బయట నుంచి టైట్ చేయాలి చూపిస్తాను చూడండి క్యాప్ పై పక్క వచ్చేసి ఎల్లంకే కీ ఖచ్చితంగా ఎల్లంకే కీ పెట్టే మనం అనేది టైట్ అనేది చేయాలా లేదంటే అది ఎట్లంటే అట్లా క్రాస్ అట్లా సెట్ అయిపోతుంది మళ్ళీ మనం టైట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అందుకే ముందే కీ పైన నుంచే పెట్టేసే దీన్ని అనేది ఫిట్ అనేది చేయాలి ఇది ఫుల్ ఫిట్ అయిపోయినాక మనం వచ్చేసి బేషన్ అనేది తగిలించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లోతో ఏం బెనిఫిట్ అంటే మనం బోల్ట్ అనేది కట్ చేయాల్సిన అవసరం ఉండదు లేదంటే మామూలుగా మనం ఈ గోడకి కనిపించే బోల్ట్ కట్ చేయాల్సి వచ్చేది ఈ బోల్ట్ ఈ బుష్ వేయడంతో మనకు అవి కట్ చేయాల్సిన అవసరం ఉండవు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈడ అంతే కంప్లీట్గా అయిపోయింది ఇంకా బాగా తుడిచేసి ఈడ మనము దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా బేషన్ అనేది తగిలించేయడం జరుగుతుంది మనం ఎటువంటి సిల్కాన్ అనేది ఈ ప్లేస్లలో ఇప్పుడు వేయడం లేదు ఫ్రెండ్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం వచ్చేసి వాచల్లతో తగిలిస్తున్నాం కాబట్టి రెండు కూడా ఖచ్చితంగా ఎలంకీలు తగిలించేసి చాలా అంటే చాలా చిన్నగా పెట్టాలి ఎందుకంటే రిటర్న్ వెళ్ళిపోతాయి ఆ బుష్లు అనేవి రిటర్న్ వెళ్ళిపోతాయి అందుకు చూసి చాలా చిన్నగా పెట్టి కోకోనట్ ఆయిల్ తగిలించేసి మీరు వచ్చేసి చూసుకుంటూ పోవాలి అవి ఏమైనా సైడ్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం వచ్చేసి ఓ రెండే రెండు రౌండ్లు గోడకి బాగా దుబ్బిక్ చేసి ఓ రెండు రౌండ్లు ఎల్లంకేకి తిప్పినామంటే అయిపోయేది ఫిక్స్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా స్పీడ్ లెవెల్ పెట్టుకొని మనం అనేది చూసుకోండి లెవెల్ వచ్చినాక ఒక్క రెండు రౌండ్లు గట్టిగా దెబ్బేయాల బేషన్ బాగా పట్టుకుంటుంది ఆ బోల్ట్కి బుష్ అనేది పట్టుకుంటుంది ఈ పక్క వచ్చేసి టైట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ కానీ నేను చెక్ కూడా చేస్తాను చూడండి బేషన్ లెవెల్ పెట్టేసి రెండు కీలు ఖచ్చితంగా ఉంటేనే ఫ్రెండ్స్ బాగా టైట్ అయ్యేది ఒక్క కీతోనే మార్చాలంటే కష్టము చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క ఫిట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడే ఇది దాని మాదిరి కాదు ఫ్రెండ్స్ అంటే మనకు ఓల్డ్ సిస్టమ్ వస్తుంది కదా దాని మాదిరి కాదు ఇది రెండే రెండు డైల్ తిప్పితే అయిపోయేది ఫిట్ అనేది కూర్చుంటుంది మనకు ఓల్డ్ సిస్టమ్ అయితే చాలాసేపు తిప్పాల్సి వచ్చేది ఆ బుష్ పోయి కూర్చునే అంతవరకు ఇది అనేది ఫుల్ అనేది టైట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొట్టి కూడా చూస్తాను నేను ఇప్పుడు ఎటువంటి సౌండ్ కూడా రావడం లేదు గోడకి అంటే టైల్స్కి బేషన్కి కొంచెం కూడా దారం కూడా గ్యాప్ లేదు ఫ్రెండ్స్ ఆ విధంగా కూర్చునింది చూడండి కొట్టి కూడా చూసినా ఎటువంటి అదడడం లేదు ఆ తర్వాత దీనికి బాగా నీటుగా సిల్కాన్ అనేది మనం తగిలించేయడం జరుగుతుంది సిల్కాన్ నీటుగా తగిలించాలి ఫ్రెండ్స్ గోడకు తగిలిస్తే గలీజ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం తగిలించేప్పుడు కొంచెం గోడకు తగిలింది గలీజ్గా ఉంది అట్లా లేకుండా మనం క్లీన్గా అనేది తుడిచేయడం జరుగుతుంది ఇది సీట్ కవర్ క్లాంప్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసేసి మనం స్క్రూ అనేది టైట్ చేస్తే ఇవి కూర్చుంటాయి ఇది సీట్ కవర్ క్లాంప్లు ఇవి చూడండి ఫ్రెండ్స్ సిల్కాన్తో కొంచెం పాలు అనేది అయింది దీన్ని కూడా కొంచెం నీటుగా తుడిచేయాలి గుడ్డ తీసుకొని కొంచెం నీళ్లు వేసి తుడిచేస్తే నీటుగా వచ్చేస్తుంది బేషన్కి టైల్స్కి ఎటువంటి గ్యాప్ అనేదే ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్రూతో టైట్ చేస్తే ఇవి అనేది కూర్చుంటాయి ఆ తర్వాత దీని ప్లేట్స్ అనేది తగిలించేసి ఈ విధంగా ఇందులో పెట్టేసి ప్రెష్ చేసేస్తే దూరిపోతాయి అవి సీట్ కవర్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే సెంటర్గా కరెక్ట్గా ఉండేటట్టు ఆ తర్వాత నీట్గా తుడిచేయాలి చూడండి ఫ్రెండ్స్ మనం తుడిచేస్తేనేం ఎటువంటి గలీస్ లేదు తుడిచేయాలి సిల్కాంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ ప్లేస్లో వాచర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ డస్ట్ వచ్చేసి ఆ వాచర్ రిమూవ్ చేసి నీళ్ళు అనేది వదలాలా ఆ తర్వాత వచ్చేసి మనము వీడి నుంచి కూడా కొంచెం నీళ్ళు వదిలేసినాకే ఈ ట్యాంక్లోకి నీళ్ళు అనేది ఆన్ చేయాలా మనకు కంపల్సరీగా కన్సిల్ స్టాప్ కాక్ పెడితే ఫ్రెష్ షాంక్ ఎప్పుడైనా వాళ్ళు లీకేజ్ అవుతూ ఉంటే ఫ్లంబర్ వచ్చే రెండు రోజులు మూడు రోజులు అయ్యే లోపల అది అనేది హాఫ్ చేసి పెట్టుకుంటారు కన్సిల్ స్టాప్ కాకు వాళ్ళు లోపలికి చేయి పెట్టి హాఫ్ చేయాలంటే హాఫ్ చేయలేరు అందుకు బయటపక్క ఖచ్చితంగా కన్సిల్ స్టాప్ కాక్ హాఫ్ చేయాలి ఇదే ఫ్రెండ్ దాని యాంగిల్ వాళ్ళు ఇది ఆన్లో పెట్టేయాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆన్లో పెట్టేయాలి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే బయట నుంచి ఇది అనేది హాఫ్ చేసుకోవడం జరుగుతుంది కన్సిల్ స్టాప్ కాకు దానికోసమే ఫ్రెండ్స్ ఇది పెట్టడం జరిగేది మేము అంటే చాలామంది పెట్టారు మేము అదే పనిగా దీన్ని పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత దీన్ని ప్లేట్ అనేది ఫిట్ చేయాలి ప్లేట్ ఎట్లా ఫిట్ చేస్తారో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఆ తర్వాత నీళ్ళు వదిలేసి ఫ్లెష్ కొట్టి అది కూడా ఓసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా జాక్వర్ కంపెనీ ఫ్లెషే ఫ్రెండ్స్ ఈ ప్లేట్ ఎట్లా ఫిట్ చేస్తారో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్ ఫ్లెష్ కూడా చేసి చూపిస్తా వాటర్ అనేది ఎట్లా వస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ క్వర్క్ తెలుగు ఛానల్కి